హలో ఫ్రెండ్స్, నేను డాక్టర్ సురేష్ బాబు, సైకాలజిస్ట్, క్లినికల్ హిప్నోథెరపిస్ట్, మోటివేషనల్ కోచ్. ఇటీవల కాలంలో ఈ కరోనాకు ముందు కానీ కరోనా తర్వాత కానీ ఆర్థిక పరమైన సమస్యలు చాలా ఎక్కువైపోయాయి. బాధ, నిరాశ, నిస్పృహ, అప్పులు, అదేవిధంగా ఎగ్జామ్స్ షార్ట్ పీరియడ్లో ఎలా పాస్ అవ్వాలి, రకరకాల సమస్యలు. అటు విద్యార్థులకు సమస్యలు ఉన్నాయి, పేరెంట్స్కు సమస్యలు ఉన్నాయి, ఆర్థికంగా అభివృద్ధి చెందలేక కుటుంబాల్లో కలతలు, సమస్యలు, ఇవన్నీ ఉన్నాయి. చాలా మంది వీటిని అధిగమించలేక ఆత్మహత్య ఆలోచనకు సిద్ధపడుతున్నారు. డియర్ ఫ్రెండ్స్, ఆత్మహత్యను ఎలా, ఆ ఆలోచనని ఎలా ఆపుదాం, ఆ థాట్స్ని ఒక మనిషిలో కానీ సొసైటీలో కానీ ఇలా ఉంటే దాన్ని ఎలా కట్ చేద్దాం అనే మేనేజ్మెంట్ని నేను మీకు అందిస్తున్నాను. అయితే మీరు నా ఛానల్, ఈ లైఫ్ కీ ఛానల్, మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేక మందికి షేర్ చేయండి, మంచి కామెంట్స్ని అందించడానికి ప్రయత్నించండి. డియర్ ఫ్రెండ్స్, ఈ ఆత్మహత్య ఆలోచన అసలు ఎందుకు వస్తుంది, ఏంటి, దీని గురించి ఒక సైకాలజిస్ట్గా గత 2 దశాబ్దాల నుంచి నేను అధ్యయనం చేస్తాను. నేను మీకు ఇందాకే చెప్పాను, బాధలు ఉండొచ్చు, సమస్యలు ఉండొచ్చు, ఒత్తిడి ఉండొచ్చు, ఆందోళన ఉండొచ్చు, లేదా మెదడులో హార్మోన్స్లో డిస్టర్బెన్స్ ఉండొచ్చు, నిరాశ, నిస్పృహలు ఉండొచ్చు, లేదా ఎదుటి వ్యక్తి సరిగా కమ్యూనికేషన్ రిసీవ్ చేసుకోలేకపోవచ్చు. అందుకని మొట్టమొదటిగా ఈ ఆత్మహత్య ఆలోచన ఉన్న వ్యక్తుల్ని ఒంటరిగా ఉంచుతారు. ఒంటరిగా ఉంచారనుకోండి, వారి ఆలోచన చాలా డిస్టర్బెన్స్ ఉంది, నాకు ఎవరు లేరు, ఇది నా జీవితం. రెండవది, వాళ్ళు స్పెషల్గా రాస్తుంటారు, నేను పలాని రోజు వస్తాను, పలాని డేట్ రోజు వస్తాను, ఒక వైట్ పేపర్ తీసుకోండి, లేకుంటే డైరీ, వాళ్ళ డైరీస్, వాళ్ళ వైట్ పేపర్స్ చెక్ చేయండి. ఇక మూడవది వచ్చరికి వాళ్ళ మాట తీరు, కమ్యూనికేషన్ ఎలా ఉంటుందంటే మౌనంగా అయినా ఉంటారు, లేదా ఆ పదాన్ని రిపీట్ చేస్తుంటారు, ఏముంది లేదు, అంటే కొత్తగా, అంటే వాళ్ళ యొక్క బిహేవియర్లో, వాళ్ళ యొక్క కమ్యూనికేషన్లో వేరియేషన్. నెక్స్ట్, ఫ్యామిలీ నుంచి సపోర్ట్ చేయాలి. చాలా మంది సపోర్ట్ చేయరు, అంటే ఏముంది లేదు కామన్ అనే ఉద్దేశం. ఫ్యామిలీ సపోర్ట్ చేయాలి, ఫ్యామిలీ బలంగా సపోర్ట్ చేస్తే సక్సెస్ అవ్వడానికి అవకాశం. అసలు ఈ ఆత్మహత్య ఎందుకు వస్తుంది ఆలోచన, ఇది కానీ గమనిస్తే నేను ఇందాకే చెప్పాను. అందుకని మొట్టమొదటిగా దీన్ని ఆపడానికి ప్రతి ఒక్కరు, ఒక సైకాలజిస్ట్గా ఇది నా బాధ్యత అని, ఏదో డాక్టర్ సురేష్ బాబు లైఫ్ కీ ఛానల్లో పెట్టాడని మీరు దూరుకోవద్దండి, మీరు షేర్ చేయాలి. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నా అంటే, ఎవరైతే ఈ ఆలోచనతో ఉంటారో ఈ వీడియోతో ఎండ్ అయిపోవాలి, కట్ అవ్వాలి. అందుకని మొట్టమొదటిగా మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోండి. ఈ ఆలోచన ఎవరిలో అయితే ఉందో, నేను చావాలా, నా జీవితం వేస్ట్, నేను పనికి వాళ్ళ ఉండి, నేను చేయలేను, నా వల్ల కాదు, ఈ విధంగా నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోవద్దు, అది నేరము, అది పాపం. అందుకని నువ్వు స్కిల్స్, నాలెడ్జ్, ఎబిలిటీస్ పెంచుకో, కమ్యూనికేషన్ డెవలప్మెంట్ చేసుకో. రెండవది, జీవితంలో, నీ జీవితంలో ఏదో అయిపోయింది, ఏదో నా జీవితం అయిపోయింది, నాదంతా ముగిసిపోయింది. కొంతమందిని మీరు అక్కడక్కడ గమనించండి, 40 సంవత్సరాలు ఉంటుంది, ఏదో అంతా అయిపోయినట్టుగా, ఏదో జీవితం అంతా అయిపోయింది, ఏదోదో ఫిలాసఫీ చెప్తుంటాడు, ఏదో కర్మ సిద్ధాంతాల గురించి చెప్తుంటాడు. ఇక మరొక విషయం వచ్చరికి, కష్టాలు, బాధలు, సంతోషము, ఆనందము, దుఃఖము, ఇవన్నీ జీవితంలో భాగాలేనండి. సంతోషాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఒత్తిడి ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది. వీలైనంత వరకు ఒంటరిగా ఉండడానికి ప్రయత్నించండి, సపోర్ట్ తీసుకోండి, సపోర్టివ్గా కొంతమంది కలిసి ఉండండి. నెక్స్ట్, IPC 309 ప్రకారం, అంటే ఇండియన్ పీనల్ కోడ్, భారత శిక్షా స్మృతి 309 దీని ప్రకారం ఆత్మహత్య చేసుకోవడం, అంటే ఆత్మహత్య, అటెంప్ట్ టు సూయిసైడ్, ఇట్స్ ఎ క్రైమ్. అందుకని మీరు చట్టానికి కూడా వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ఒకసారి ఆత్మహత్య ప్రయత్నం లేదా ఆత్మహత్య జరిగిందంటే మీ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి, నిన్ను నమ్ముకున్న అమ్మ, నిన్ను నమ్ముకున్న నాన్న, లేదా నీ కుటుంబము, నీ పరిస్థితి ఏంటి, ఒరే వీడు ఇంత పిరికివాడా, లేదా ఇంత చేతకానివాడా అనే మాటల కన్నా ఎదురుతన్నం, లే సమస్య నుంచి గుర్తించి బయటికి రా. అందుకని డియర్ ఫ్రెండ్స్, జ్ఞాపకం చేస్తాను, ఇక మత గ్రంథాలు, అది ఖురాన్ కానీ, బైబిల్ కానీ, ఏదైనా కానీ, గీత కానీ, ఏదైనా ఏ మత గ్రంథాన్ని మనం గమనించినా, ఆత్మహత్య చేసుకోవడం పాపము, భగవంతుడు నీకు దీర్ఘాయుష్ను ఇచ్చాడు, అందుకని ఆ దీర్ఘాయుష్ను అనుభవించు, కష్టాల్లో నష్టాల్లో ఎదురుతన్ని ముందుకు వెళ్ళు అనే విధంగా మనం అక్కడక్కడ గమనిస్తుంటాం. రైతులు, విద్యార్థులు, రైతన్న ఒక్కసారి ఆలోచించు, నువ్వు నమ్ముకున్న ఎద్దు అది ఆత్మస్థైర్యంగా ఉంది, నువ్వు వీక్ అయ్యి ఆత్మహత్య ఆలోచన వస్తుంది. విద్యార్థి, చదువు శక్తివంతమైనది కానీ ఆత్మహత్య చేసుకోవడానికి నీ ఆలోచన చాలా ప్రాబ్లం. అందుకని మొట్టమొదటిగా మనము ఈ ఆలోచనని కట్ చేయాలి. నెక్స్ట్, దీంతో పాటు
ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. అంటే చాలా మంది ఏం చేస్తారంటే ఒక సమస్య రాగానే నేను ఇంకా చావాలి. నో, ఎప్పుడు ఆపద ఉండాలి, దానికి సొల్యూషన్స్, నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ వెతకండి. ఇప్పుడు అప్పులు ఉన్నాయి, 10 లక్షలు అప్పులేని, కానివ్వండి. ఈ 10 లక్షలు ఎలా తీర్చాలి? ఆ 10 మంది దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేయండి, తప్పేం లేదు. లేదా పలాని ప్రాబ్లం అయింది, రిక్వెస్ట్ చేయండి. లేదా గైడెన్స్ తీసుకోండి, లేదా సైకాలజిస్ట్ల సహాయం తీసుకోండి. ఇటువంటి ఆలోచన. ఇంకొక విషయం ఏంటంటే డిప్రెషన్లో ఉన్నా, అదేవిధంగా మానసిక కొన్ని రుగ్మతలు ఉన్నాయి, వాటిల్లో కూడా ఆత్మహత్య ఆలోచన ఫ్రీక్వెంట్గా వస్తుంది. అందుకని డియర్ ఫ్రెండ్స్, వీటిని గుర్తించాలి. ఓకే, నాకు ఇలా రిపీటెడ్గా వస్తుంది, నా థాట్స్ ఇలా ఉన్నాయి, అనేక సార్లు వస్తుంది, నన్ను డిస్టర్బెన్స్ చేస్తుంది. దీంట్లో నుంచి మీరు బయటపడాలి. దీంట్లో నుంచి బయటపడడానికి మీకు డోపమైన్, సెరటోనిన్, ఎండార్ఫిన్స్, ఇటువంటి మీకు బాగా ఉపయోగపడతాయి. ఇవి మీకు సబ్కాన్షియస్ లేదా మీ ఈ హార్మోన్స్ మిమ్మల్ని బాగా ప్రమోట్ చేయడానికి అవకాశం, పాజిటివ్గా మార్చడానికి అవకాశం. ఎప్పుడైనా ఆలోచించి, ఒక రైతన్న, రైతన్న దగ్గర ఎత్తు ఉంటుంది, ఆవు ఉంటుంది, బర్రెలు ఉంటాయి, పశువులు ఉంటాయి, వీటికి కష్టాలు, నష్టాలు, నొప్పులు, పెయిన్స్ వచ్చినా కూడా ఆత్మహత్య చేసుకునే ఆలోచన. ఎక్కడైనా మీరు గమనించారు, కష్టం వచ్చిందని చెప్పి, లేదా పందెంలో కోడిపుంజు ఓడిపోయిందని చెప్పి ఎప్పుడైనా కోడిపుంజు ఎండిన దాని చూసిందండి? ఎప్పుడైనా మీరు ఆలోచించండి, ఎప్పుడైనా కష్టం వచ్చిందని చెప్పి ఏదైనా పక్షి ఆకాశం నుంచి కింద పడి సముద్రంలో పడి చనిపోయినట్టు చూసామా? లేదండి. ఏ జంతువు చావాలని ఆలోచన, చివరి క్షణం వరకు బతకాల బతకాల బతకాల. ఉన్నత స్థితిలో నిర్మించబడిన మానవుడు, లేదా ఉన్నతమైన ఆలోచనతో ఉన్న మానవుడు ఇటువంటి ఆలోచనకు స్వస్తి చెప్పాలి. ఎవరిలో అయితే ఈ థాట్ ఉందో, సబ్ కాన్షియస్ కూడా దాంట్లో రాని, బతుకుదాం, పోరాడదాం, చివరి వరకు పోరాడదాం, భగవంతుడు నిన్ను ఈ కష్టాలకు తీసుకొచ్చాడు అంటే దాని వెనక గెలుస్తున్నావు అని అర్థం. మరొక విషయం, ఉండేది ఒకే ఒక జీవితం అండి. ఈ జీవితంలో మీరు హ్యాపీగా, ఆనందంగా కష్టాలను కూడా ఎదురుదన్నే విధంగా నేర్చుకోవాలి. ఇలా చేసుకుంటే డెఫినెట్గా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. అందుకని మీరు ఇంకా అవసరమైతే ఈరోజు చూడండి, రైతుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకమైన సెల్స్ ఏర్పాటు చేసి మీరు వాటిని ఉపయోగించుకోవాలి. అలాగే వచ్చేసరికి విద్యార్థులు, ఒత్తిడి, ప్రెషరు, స్ట్రెస్, యాంగ్జైటీ, చాలా స్కూల్స్ కాలేజ్ చేస్తున్న భయంకరమైన తప్పు ఏంటంటే వాళ్ళని ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ప్రకారం రుద్ది 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 చేస్తున్నారు. వారికి మైండ్కి రిలాక్సేషన్ ఉంటుంది, అందువల్ల వారికి ప్రెషర్ ఎక్కువైపోయి, స్ట్రెస్ ఎక్కువైపోయి, హార్మోన్స్ కూడా రిలీజ్ కావు. అందుకని డియర్ ఫ్రెండ్స్, వాళ్ళు రిలాక్స్ అవ్వాలి, వాళ్ళకు హ్యాపీనెస్ ఇవ్వాలి, చదువుతో పాటు వాళ్ళకి మనోధైర్యాన్ని అందించాలి. అందుకని ఈరోజు ర్యాంక్ రాకపోయినా ఫీల్ అవ్వాల్సిన అవసరం. నీట్లో సీట్ రాలేదని చింతపడద్దు. నీట్ని మించిన కోర్సులు ఉన్నాయి. లేదు, పలాని డిగ్రీలో సాధించలేదు, లేదా పలాని ఇంటర్మీడియట్లో పాస్ కాలేదు, పాస్ కాకుంటే నెక్స్ట్ టైం పాస్ అవ్వదు, లేదా 60% రాలేదు, లేదా 90% రాలేదు, 99% రాలేదు, ఏమీ కాదండి. ఏమవుతుంది, 1% తగ్గని నష్టం ఏమి? అందుకని డియర్ ఫ్రెండ్స్, తల్లిదండ్రులు కూడా ఎలా ఉన్నారంటే మార్కుల కోసం ఆరాట పడుతున్నారు. ఈ తల్లిదండ్రుల ఆరాటం పిల్లల్ని ఒక పోరాటం లాగా చేస్తుంది. అందుకని తల్లిదండ్రులు కూడా గమనించాలి. అందుకని ఫ్యామిలీ నుంచి కానివ్వండి, భరోసా ఇవ్వండి. వాడు ఎంపీసీ తీసుకోవాలని రూల్ ఏముంది, సిఈసీ తీసుకోనండి. వాడు పలాందే చదవాలని రూల్ ఏమి, వాడు ఇష్ట ప్రకారం ఈజీగా ఉన్న చేయించండి. వాళ్ళలో మనోధైర్యాన్ని అందించండి. వాడు చదవాలి, వాడు బతకాలి. అందుకని లైఫ్ స్కిల్స్ అనేవి నేర్పించాలి. నెక్స్ట్, దీంతో పాటు ఎవరైతే ఈ భావనతో ఉంటారో వాళ్ళ మనోధైర్యం అందించాలి. మనోధైర్యం చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి భరోసా ఇవ్వండి. స్నేహితుడిగా వాళ్ళతో మాట్లాడండి. లేదు, నువ్వు ఈ మార్పు చేసుకో, ఇంతకుముందు చక్కగా ఉండేవాడు, ఇప్పుడు డిస్టర్బెన్స్ అవుతుంది అని వాడికి మనోధైర్యం ఇవ్వండి, ఆత్మవిశ్వాసాన్ని అందించండి. అదేవిధంగా మంచి వీడియోస్, ఇటువంటి వీడియోస్ షేర్ చేయండి. ఆలోచన వారిని కంపల్సరీ చేయండి. ఇక సైకాలజిస్ట్ల సైకాట్రిస్ట్ల సపోర్ట్ తీసుకోండి. చాలా మంది అనుకుంటారు సైకాలజిస్ట్ దగ్గరికి వస్తే మాకేదో సమస్య, మాకేదో వాడు అనుకుంటాడు, వీడు అనుకుంటాడని ఆ ఫీలింగ్స్ని, ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని దాటేసేయండి. ఇంకా మీరు ఆ మూలంతో ఉన్నారనుకోండి, ఆ మూలాలను గుర్తించి దాన్ని తీసుకోండి. ఇంకా డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా ఆత్మహత్య ఆలోచన ఎవరిలో అయితే రిపీటెడ్గా వస్తుందో ప్రమాదకరంగా మాత్రం. అందుకని దాన్ని కట్ చేసి, దానికన్నా నేను బతకాలా, నేను జీవించాలా, నా కోసం జీవించాలా, నా పిల్లల కోసం జీవించాలి, నా ఫ్యామిలీ కోసం జీవించాలి, నాన్న కోసం, అమ్మ కోసం నేను జీవించాలి అనే ఒక బలమైన దృఢ నిశ్చయంతో మీరు ఉన్నాడు. ఎందుకంటే మనిషిగా గొప్ప వ్యక్తి. ఇంకా డియర్ ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోను చూశారు, నిరాశ నిస్పృహల్లో ఎవరికైతే ఈ వీడియో అందుతుందో వాళ్ళ ఆలోచన చక్కగా మారి సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకంటే డియర్ ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ, మీ డాక్టర్ సురేష్ బాబు.